Hi friends, welcome to my channel. ఈ రోజు నేను చేయబోయే రెసిపీ రోటీ అండ్ బటర్ నాన్స్ కాంబినేషన్లో తీసుకునే కర్రీ అండి. అదే పాలక్ పన్నీర్. ఈ కర్రీని వినోద్ కుమార్ గారు రిక్వెస్ట్ చేశారండి. సో ఈ పాలక్ పన్నీర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికి నేను 4 కట్టలు పాలకూర బాయిల్ చేసి పెట్టుకున్నానండి. 1 ఆనియన్, ధనియా అండ్ జీరా పౌడర్, పచ్చిమిర్చి 4, అల్లం వెల్లుల్లి పేస్ట్. సో ముందుగా బాయిల్ చేసి పెట్టానని చెప్పాను కదా, 4 కట్టలు తీసుకున్నానండి. బాయిల్ చేసుకున్న పాలకూరని మిక్సీలో వేసి గ్రైండ్ చేసుకోవాలి. సో మన పాలక్ పేస్ట్ అయితే రెడీ అయింది. దాన్ని ఒక బౌల్లోకి తీసుకుందాం. పాలకూర ఒక 5 మినిట్స్ కుక్ అయితే సరిపోతుందండి, చాలా ఫాస్ట్గానే కుక్ అవుతుంది. సో బాండీలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకుని నేను ఇక్కడ 200 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నానండి. దాన్ని షాలో ఫ్రై చేసుకోవాలి. మీరు పన్నీర్తో ఏ కర్రీ చేసుకున్నా అంటే లైక్ పన్నీర్ పీసెస్లా ఉంచి మీరు ఏ కర్రీ చేసుకోవాలనుకున్నా ఫస్ట్ పన్నీర్ని షాలో ఫ్రై చేసుకోండి. ఆ కర్రీ చాలా టేస్ట్గా ఉంటుంది. అంటే అలా వేసే కంటే కొంచెం మరీ శుద్ధగా ఉన్నట్టు ఉంటుంది. చాలామంది మిల్కీ ప్రొడక్ట్స్ ఇష్టపడిన వాళ్ళకి ఇట్లా మీరు షాలో ఫ్రై చేసుకుంటే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది. అవి ముక్కలు అనేవి విరగకుండా షాలో ఫ్రై చేసుకోవాలి. తిప్పుతూ ఉండాలండి. చాలా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి, ఎందుకంటే అది మిల్కీ ప్రొడక్ట్ కాబట్టి హై ఫ్లేమ్లో పెడితే అది మొత్తం మెల్ట్ అయిపోతుంది. చాలా లో ఫ్లేమ్లో అలా ఫ్రై చేసుకోవాలి. కొంచెం లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే సరిపోతుందండి. ఆ కలర్ వస్తే సరిపోతుంది. మరీ ఎక్కువ చేసినా ఆ పీసెస్ గట్టిగా ఉంటాయి మనం తినేటప్పుడు. లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో మన పన్నీర్ ఫ్రై అయిపోయి నేను బట్టలు తీసి ఒక బౌల్లోకి వేసాను. సేమ్ అదే బౌల్లో కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలంటే పచ్చివాసన పోయేలా మనం ఫ్రై చేసుకోవాలండి. అందులోనే పచ్చిమిర్చి 4 వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈరోజు నేను చెప్పబోయే ఫ్యాక్ట్ కమ్ క్వశ్చన్ ఏంటంటే, జనరల్గా అందరికీ తెలిసిందే క్రోకోడైల్స్ అంటే నాన్ వెజిటేరియన్స్ అని. బట్ 1 అండ్ ఓన్లీ క్రోకోడైల్ ఒకటి ఉంటుందండి, అది ఓన్లీ వెజిటేరియన్ని తింటుంది. సో అది ఎక్కడ ఉంటుందో వీడియో ఎండింగ్లో నేను చెప్తాను, స్కిప్ చేయకుండా చూడండి. సో ఆనియన్ వేసాను. ఇక్కడ ఆనియన్స్ నేను బారుగా కట్ చేసుకున్నాను. తర్వాత కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. నేను మ్యాక్సిమం అన్ని కర్రీస్లో కరివేపాకు వాడతానండి. సో ఆనియన్స్ ఫ్రై అవ్వటం కోసం 1/2 స్పూన్ సాల్ట్ వేసుకున్నాను. కర్రీకి సరిపడా సాల్ట్ మొత్తం నేను ఇక్కడే వేశాను. సాల్ట్ వేస్తే మనకు ఆనియన్స్ అనేవి బాగా కుక్ అవుతాయి. అవి ఇంకా ఫ్రై అవ్వాలండి. ఒకసారి మనం తిప్పుకుంటూ ఉండాలి, కొంచెం గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. సో చూసారుగా మనకి ఆనియన్స్ టెక్స్చర్ కలర్ అనేది తెలుస్తుంది. ఇంకొంచెం ఫ్రై చేసుకుంటే బాగుంటుంది. సో ఆనియన్స్ అన్నీ ఫ్రై అయిపోయి ఒకసారి తిప్పిన తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ఉంది కదా, అది అందులో వేసుకోవాలి. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. జస్ట్ మీకు పాలకూర పన్నీర్ 2 రెడీగా ఉంటే చాలు, రిలేటివ్స్ వచ్చిన ఈజీగా చేసేసుకోవచ్చు. సో ఇక్కడ నేను వాటర్ యాడ్ చేశానండి. నార్మల్ వాటర్ కంటే పాలకూరను కుక్ చేసుకున్నాను ఫస్ట్, ఆ వాటర్ వేసాను. సో మినరల్ ప్రోటీన్స్ మనం వేస్ట్ అవ్వకుండా అవి యాడ్ చేసుకుంటే మీకు కర్రీ అనేది టేస్టీగా ఉంటుంది. అండ్ ధనియా అండ్ జీరా పౌడర్ కూడా వేసుకున్నాను. 2 కలిపి నేను మిక్స్ చేసుకున్నానండి, అదే వేసాను. ఇక్కడ మనం ఫ్రై చేసుకున్న పన్నీర్ని కూడా వేసాను. ఒకసారి తిప్పుకోండి. అంటే వేడి మీద తీసాను కదా, అవి మొత్తం కొంచెం స్టిక్ అయిపోయినాయి. ఫైనల్గా లాస్ట్లో కొంచెం కసూరి మెతి ఉందండి నాకు అవైలబుల్గా. కసూరి మెతి కొంచెం అలా నలిపి వేస్తే ఆ ఫ్లేవర్ ఉంటుంది, చాలా బాగుంటుందండి. అసలు ఆరోమా అనే చాలా టేస్టీగా ఉంటుంది మనకై.
మనం కుక్ చేస్తుంటేనే చాలా బాగుంటుంది ఆ స్మెల్ అనేది. సో ఒక్కసారి తిప్పుకొని మనం కవర్ చేసుకోవాలి. సో మన పాలక్ పనీర్ కర్రీ రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. సో నేను అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆ ఓన్లీ వెజ్ తినే క్రొకోడైల్ కేరళలోని అనంతపురం లేక్లో ఉంటుందండి. సో మన కర్రీ కూడా రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. నేను క్యాషూస్తో డెకరేషన్ చేసుకున్నాను. మీకు క్రీమ్ అవైలబుల్గా ఉంటే క్రీమ్ వేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఎంజాయ్ ద రెసిపీ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.